Hello everyone, welcome to Arunodayam Creations. Factories, industries, అంతేందుకు మన ఇళ్లల్లో కూడా ప్రతిరోజు అవసరమైన పదార్థాలు సరుకులు తయారు చేసేటప్పుడు కొంత వేస్ట్ తయారవుతూ ఉంటుంది. ఆ వేస్ట్ని మనం ఎప్పటికప్పుడు బయట పారేస్తూ ఉండాలి, లేకపోతే చెత్త పేరుకుపోతుంది. అలాగే మన శరీరంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫంక్షన్స్ జరిగేటప్పుడు కొన్ని నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్ తయారవుతూ ఉంటాయి, అంటే నైట్రోజన్తో ఉన్న సబ్స్టెన్సెస్. వాటిని మనం మన శరీరంలో నుండి బయటకు వదిలేయాలి, లేకపోతే ఆ నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కలిసి మన శరీరంలో పేరుకుపోయి విష పదార్థాలుగా మారి మనకి రోగాల్ని కలగజేస్తాయి. ఈ వేస్ట్ మెటీరియల్స్ని మన రక్తం నుండి సెపరేట్ చేసి బయటకు పంపే బాధ్యత మన కిడ్నీస్ తీసుకుంటాయి. పొరపాటున ఒక్క కిడ్నీ పాడైపోయినా రెండవ కిడ్నీ మొత్తం బాధ్యతని తీసుకుని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అయితే ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ సోకడం వల్ల, హై బీపీ, హై బ్లడ్ షుగర్ వల్ల, ఇంజురీస్ వల్ల, ఇంకా ఇతర కారణాల వల్ల శరీరంలో రెండు కిడ్నీలు పాడైపోతాయి. అలాంటి సందర్భాల్లో కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ రెండు రకాల ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. ఒకటి టెంపరరీ ట్రీట్మెంట్ డయాలసిస్, రెండు పర్మనెంట్ ట్రీట్మెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే కిడ్నీ మార్పిడి. ఈరోజు మనం మన వీడియోలో టెంపరరీ ట్రీట్మెంట్ హీమోడయాలసిస్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. హీమోడయాలసిస్ అనే పద్ధతి ద్వారా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ బ్లడ్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ని ఫిల్టర్, అంటే క్లీన్ చేస్తారు. ఈ పద్ధతికి వాడే మెషిన్ని డయాలసిస్ మెషిన్ ఆర్ ఆర్టిఫిషియల్ కిడ్నీ అని పిలుస్తారు. ఈ మెషిన్లో డయాలసింగ్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ని మన బ్లడ్లో ఏమైతే సబ్స్టెన్సెస్ ఉంటాయో అవే సబ్స్టెన్సెస్తో తయారు చేస్తారు. కానీ ఒక్కటే తేడా, బ్లడ్లో వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి, ఆ ఫ్లూయిడ్లో వేస్ట్ మెటీరియల్స్ ఉండవు. ఇంకా ఈ మెషిన్లో డయాలసింగ్ ఫ్లూయిడ్తో పాటు కొన్ని ప్లాస్టిక్ ట్యూబ్స్ కూడా ఉంటాయి. ఈ ట్యూబ్స్ చుట్టూత సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది, అంటే ఈ పొర కొన్ని పదార్థాన్ని మాత్రమే లోపలికి కానీ బయటికి కానీ పంపించగలదన్నమాట. ఇప్పుడు మొదటగా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ చేతిలోని మెయిన్ ఆర్టరీ అంటే బ్లడ్ వెజల్ నుంచి బ్లడ్ని ఒక సెలైన్ ట్యూబ్ ద్వారా ఈ మెషిన్లోకి పంపిస్తారు, డయాలసిస్ మెషిన్లోకి. ఇలా బ్లడ్ని పంపించేటప్పుడు హెపారిన్ అనే ఒక కెమికల్ సబ్స్టెన్స్ని యాడ్ చేస్తారు బ్లడ్కి. దీనివల్ల ఏమవుతుందంటే రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. యాక్చువల్గా బ్లడ్ బ్లడ్ వెజల్స్లో ఉన్నంతసేపు గడ్డ కట్టదు, ఎందుకంటే బ్లడ్ వెజల్స్లో హెపారిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ బ్లడ్ వెజల్స్ నుంచి బయటకు వస్తుంది కదా, సో గడ్డ కట్టకుండా ఉండడం కోసం మనం హెపారిన్ యాడ్ చేయాలన్నమాట. ఈ రక్తం మెషిన్లో ఉన్న ట్యూబ్స్లో పాస్ అయ్యేటప్పుడు డిఫ్యూజన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. డిఫ్యూజన్ అంటే సబ్స్టెన్సెస్ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి మూవ్ అవ్వడం. పేషెంట్ బ్లడ్లో హై కాన్సన్ట్రేషన్తో వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి, డయాలసింగ్ ఫ్లూయిడ్లో అసలు వేస్ట్ మెటీరియల్స్ లేవు, అంటే లో కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట. సో ట్యూబ్స్లో బ్లడ్ పాస్ అయ్యేటప్పుడు ఈ వేస్ట్ మెటీరియల్స్ హై కాన్సన్ట్రేషన్ అంటే బ్లడ్ నుండి, లో కాన్సన్ట్రేషన్ అంటే డయాలసింగ్ ఫ్లూయిడ్లోకి ట్యూబ్స్ చుట్టూతో ఉన్న సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ద్వారా వెళ్ళిపోతాయి. ఇలా రక్తం క్లీన్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్యూరిఫైడ్ బ్లడ్ని మరొక సెలైన్ ట్యూబ్ ద్వారా పేషెంట్ వెయిన్ అంటే బ్లడ్ వెజల్లోకి పంపిస్తారు. ఇలా బ్లడ్ని తిరిగి శరీరంలోకి పంపించే ముందు యాంటీ హెపారిన్ అనే సబ్స్టెన్స్ యాడ్ చేయాలి. స్టార్టింగ్లో మనం హెపారిన్ యాడ్ చేసాం కదా, ఇది యాంటీ హెపారిన్ అనమాట, ఎందుకంటే బ్లడ్ వెజల్స్లో ఆల్రెడీ హెపారిన్ ఉంది, ఎక్స్ట్రా అక్కర్లేదు. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉన్నప్పుడు వేస్ట్ మెటీరియల్స్తో నిండుతూ ఉన్న డయాలసింగ్ ఫ్లూయిడ్ని తీసేసి మళ్ళీ ఫ్రెష్ డయాలసింగ్ ఫ్లూయిడ్ని మెషిన్లోకి నింపుతూ ఉంటారు. ఒకవేళ అలా చేయకపోతే రివర్స్ డైరెక్షన్లో డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా వేస్ట్ మెటీరియల్స్ మళ్ళీ డయాలసింగ్ ఫ్లూయిడ్లో నుంచి ట్యూబ్స్లో ఉన్న బ్లడ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మనం ఇంకొక విషయం కూడా గమనించాలి, డయాలసింగ్ మెషిన్లో బ్లడ్ని పైనుంచి పంపిస్తారు, డయాలసింగ్ ఫ్లూయిడ్ని కింద నుంచి పంపిస్తారు, అంటే టూ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. సో ఇలా ఈ టూ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళడం వల్ల డిఫ్యూజన్ ఇంకా ఎఫెక్టివ్గా జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం ఫినిష్ అవ్వడానికి నియర్లీ 3 to 6 hours టైం పడుతూ ఉంటుంది. ఇలా డయాలసిస్ ట్రీట్మెంట్ని ఆ పేషెంట్ కనీసం వారానికి 3 సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే డయాలసిస్కి పర్ సెషన్ 960 రూపీస్ తీసుకుంటున్నారు. అబోవ్ పోవర్టీ లైన్లో ఉన్న వాళ్ళంటే దారిద్ర్య రేఖకి కొంచెం పైన ఉన్న వాళ్ళైతే
960 rupees కాస్ట్ తీసుకుంటున్నారనమాట. అదే పూర్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే చేయాలి అని 2016లోనే మన ఆంధ్రప్రదేశ్ తీర్మానించుకుందన్నమాట. సో ఇది డయాలసిస్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం, వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.